దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియపరచు. అందరికి శుభం కలుగును గాక. అందరూ బాగున్నారా? అమ్మలారా, అయ్యలారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మరి వాక్యంతో కూడిన సాక్ష్యంలో నా 34వ ఎపిసోడ్లో నా 25వ దర్శనం మీకు మీ ముందు ఉంచబోతున్నా. నా యొక్క ప్రవర్తనలో మార్పు దేవుడు ఎట్లా ఎట్లా కలగజేశాడో చూశారు కదా. మరి ఇదివరకు చెప్పిన ఎపిసోడ్లో ఒక వృద్ధులకి స్నానం చేయించినట్టుగా నాకు దర్శనం చూపించాడు. అలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడల్లా మనం ఉపయోగించుకోవాలి. ఇక తర్వాత ఈ దర్శనం 25వ దర్శనం ఏంటంటే అదే 2014 సెప్టెంబర్ మొదటి వారంలోనూ వచ్చిన దర్శనం. ఈ వారంలోనే మరి ఒక రోజున నాకు కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎవరో ఒక ఆమె ఇద్దరు పిల్లలను రెండు చంకల్లో ఎత్తుకుని ఇంకా ఏదో చేయటానికి ఇబ్బంది పడుచుండగా నేను వెళ్ళి ఒక పిల్లాడిని నా చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు నీ పని చేసుకోమా అని ఆమెకు సహాయం చేస్తున్నాను. కళ అంతమయ్యింది. ఈ కళ ద్వారా ఇతరుల ఎడల క్రీస్తు ప్రేమను చూపించమని దేవుడు నాకు బోధించినట్లు నేను గ్రహించాను అని రాసుకుంది. అయితే ఇంత వచ్చినటువంటి కళ అంత విస్తారంగా రాయలేక బాగా కుదించి రాయటం జరిగింది. ఇప్పుడు ఆ దర్శనం నా కళ ముందుంది కాబట్టి ఆ దర్శనం మీకు చెప్తే మరి ఏంటి ఆ సీన్ ఏంటి ఎలాంటి దర్శనం వచ్చింది అని మీకు చెప్తే దేవుడు ఎంత ప్రత్యక్షంగా మనుషుల గురించి ఆలోచిస్తాడా అనిపిస్తుంది మనకి. నేను ఏదో ప్రయాణం చేస్తూ ఒక బస్సులో కూర్చున్నా. బస్సులో అంతా సీట్లన్నీ నిండినట్టు ఉన్నాయి. మధ్యలో నెక్స్ట్ స్టేజ్లో మరి కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. ఆ ఎక్కినప్పుడు ఒక స్త్రీ ఇద్దరు పిల్లలను చెరువు చంకలో పెట్టుకుని ఒక చంకలో బాబు ఉన్నాడు. ఆ కుడి చేతిలో చిన్న బ్యాగ్ కూడా ఉంది. అది కూడా పట్టుకుని ఎక్కింది. ఇక రాడ్ పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రెండు సంకల్లో పిల్లలు ఉన్నారు. ఇక అందరూ కూర్చున్నారు, ఎక్కారు. ఆమె ఎక్కిన తర్వాత ఈ బ్యాగు ర్యాక్ మీద బస్సులో ఆ లగేజ్ ర్యాక్ మీద పెట్టడానికి ఆమెకి కుదరట్లా చాలా ఇబ్బంది పడుతుంది. నేను చూసి అమాంతం లేచిపోయి నా సీట్లోంచి మరి వెళ్ళి అమ్మా ఒక పిల్లాడిని నా చేతికి అని చెప్పి ఆ పిల్లాడిని నా చేతిలో తీసుకుని ఇప్పుడు నువ్వు అదే ర్యాక్లో పెట్టుకో, నువ్వు ఆ టికెట్ తీసుకో అని చెప్పి ఆమెని సపోర్ట్గా ఉండి ఆమెకి అక్కడ సీట్లో అయ్యేంత వరకు కూడా ఆమె దగ్గర ఉండి వచ్చే తర్వాత నా సీట్లో నేను కూర్చున్నా. కళ అంతమైపోయింది. ఈ ఏంటి ఇది అని అంటే అట్లా ఇతరుల ఏడల మనం చూపించవలసినటువంటి ఆ పొరుగు వారి మీద మనం చూపించవలసిన ప్రేమ అది దేవుడి యొక్క కోరిక. అటువంటి మనసు నువ్వు కలిగి ఉంది. మరి ఇదివరకు మీకు అటువంటి మనసు లేదా అంటే ఉంది. కానీ మరి సాతాను అంతగా మరి మనం మంచి పనులు చేయకుండా మన మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేస్తాడు అన్నట్లు ఇదివరకు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతుంటూ చూసేవాళ్ళం. కానీ అందరూ ఏమనుకుంటారో ఈయన ఒక్కడే ధర్మాత్ముడే ఏంటి అని ఏమనుకుంటారో, మనం లేచి ఆమెకి సహాయం చేస్తే అనే ఉద్దేశంతో మనకెందుకులే అందరూ పట్టించుకోవట్లే మనం పట్టించలే అట్లా కూర్చు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు అట్లా కూర్చోడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు నువ్వు? నూతన సృష్టి, నా బిడ్డవి. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు ఈ పని చేయాలి. చేసిన ఆయన ఎవరు అని అనేక మంది చూచి ఈయన యేసు ప్రభువు భక్తుడు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, అందుకే ఆ మనసు ఉంది ఆయనకి అని దేవుని నామం కనపరచబడాలంటే మనం చేయాలి. ఏదో మనసులో ఉంది, ఎవరు చేయట్లేదు, మనం చూడకుండా కుదరదు, ఇట్లా ఉండాలన్నమాట అని చెప్పి అనేక సందర్భాల్లో నేను బస్సు ప్రయాణం చేస్తూ ఉండగా మరి స్త్రీలు నిలబడి పిల్లలతో నిలబడి బాధలు పడుతుండగా నేను వారికి ఏం సహాయం చేయకుండానే ఉన్నాను కదా అని నాకు పశ్చాత్తాపం వచ్చింది. చేయాలి మనం ఖచ్చితంగా అని చెప్పి నిర్ణయించుకోవట్టుకుంది. ఆ తర్వాత ఇక నా ప్రయాణాల్లో ఎంత వీలైతే అంత సహాయం చేస్తుంది. అసలు ఈ బస్సు ఎక్కేప్పుడు లగేజ్తో ఎక్కలేకపోతుంటే నేను రెండో సీట్లో కానీ ఆ ప్రాంతంలో గబుక్కుని లేచి గేటు దగ్గరికి వెళ్ళి ఆ లగేజ్ తీసుకుని ఎక్కించి వాళ్ళని సీట్లో కూర్చోబెడతా. ఎందుకో ఇక ఆ మనసు వచ్చేసిన తర్వాత అట్లా సహాయం చేయాలి. మనం ఎవరేమనుకుంటారో అనే ప్రశ్నే లేదు, మనం చేయాలనేటువంటి మనసు రావటం జరిగింది. ఇట్లాంటి ప్రవర్తన దేవుడు బోధిస్తూ వచ్చాడు, దర్శనం చూపించి. మరి అట్లాంటి ప్రవర్తన మరి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అట్లాగే ఇట్లాంటిదే ఇంకో దర్శనం కూడా ఉంది తర్వాతది. ఆ దర్శనం కూడా చదివేసిన తర్వాత ఈ రెండింటికి కలిపి వాక్యాధారాలు ఏమేమి ఉన్నాయి, మనం ఎందుకు ఇలా ఉండాలి,
అనే దేవుడు కోరుకుంటున్నాడు అనే పూర్తి ఎక్స్ప్లెనేషను నేను ఆ దర్శనం కూడా చదివేసిన తర్వాత మీకు ఇవ్వదలుచుకున్నాను. ఏంటి అంటే అదే నెలలో ఇప్పటికేమైంది, ఓటో సెప్టెంబర్ నెల 2014లో ఓటో తారీఖున దర్శనం వచ్చింది. బంగారు పక్షాలు ఆయన చేశారు. ఆ తర్వాత మొదటి వారంలో రెండు దర్శనాలు అంతా నా ప్రవర్తన మీద వచ్చేసింది. ఒకటి ఏంటి అంటే, వృద్ధుల ఎడల నువ్వు ఈ బాధ్యత కలిగి ఉండు, మరి స్త్రీలు అలాగే వారు బలహీనులు ఎడల ఇట్లా వాళ్ళకి సహాయం చేయి రెండోది. ఇక మూడో దర్శనం 11వ తారీఖున వచ్చింది, అదే సెప్టెంబర్ నెల 11. అంటే దర్శనం మీద దర్శనాలు వచ్చేస్తున్నాయి. ఈరోజు రాత్రి 11/9/2014 నా 26వ దర్శనం ఏంటంటే, ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక దూడకు దాని తల్లి పాలు త్రాగకుండానట్లు మూతికి చిక్కం పెడుతుండగా దాని తల్లి నా వైపుకు దీనంగా చూస్తుంది. నా బిడ్డకు నా పాలు త్రాగే హక్కు లేదా అన్నట్లు చూచుచుండగా నేను గమనించి దూడకు చిక్కం పెట్టడం ఆపేశాను. కళాంతమైంది. ఎట్లాంటి దర్శనాలు! నేనేం చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఆ దర్శనం కనపడుతుంది. అందరిలాగానే మరి మనం పాలు పెతుక్కుంటాం కదా, ఆ దూడకు కాసిని ఆఖరిలో వదులుతామో లేదో నాకు తెలియదు, కానీ మొదట్లో సేపేదాకా కొద్దిగా ఇస్తాం కదా, కొద్దిసేపంగానే దాన్ని లాగేస్తాం, బలవంతంగా లాగేస్తాం. అట్లాగే నేను దాన్ని లాగేసి చిక్కం పెడుతున్నా, అంటే దాన్ని తాగనికుండా చేస్తున్నా. కానీ తల్లి ఎంతో బాధపడుతూ ఉంటుంది ఆ టైంలో. అరే నా దూడని కాస్త అన్న తాగనివ్వట్లేదు ఏంటి వీళ్ళు అని తల్లి అనుకుంటుంది కావచ్చు. అది నా వైపు చూచింది. నా వైపు చూచి దీనంగా చూస్తుంది. నా దూడకి నా పాలు తాగే హక్కు లేదా, అసలు సాంతం లాగేస్తున్నారు బలవంతంగా, ఆ చిక్కం పెట్టేస్తున్నారు అన్నట్టు నా వైపు చూస్తుంటే అది నాకు తెలిసిపోతుంది. ఆ దీనత్వం వెంటనే ఆ చిక్కం పెట్టడం ఆపేశారు. తాగని కాసేపు అన్నట్టు వదిలేశారు. అంటే మొత్తం అంతా తాగనేమని కాదు, దాని ఆహారం సరిపడంతన్నా మనం తాగనేవారు. ఈ రోజుల్లో మరి పాలు పితికే వాళ్ళు మరి వ్యాపార నిమిత్తం వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు దానికి సరిపడా పాలు కూడా ఉంచకుండానే పితికేస్తూ ఉంటారు. కానీ తల్లి మట్టికి ఆ సమయంలో చాలా బాధపడుతుంది. దానికి తగినంత ఆహారం ఆ పాలు ఇవ్వాలి అనేది ఆ జ్ఞానం ఇచ్చాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మరి జంతువులు అక్కడ రాసుకున్నది ఏంటంటే, నేను రాసింది దూడక చిక్కం పెట్టడం ఆపేశాను. నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ కళ ద్వారా కరుణా హృదయం కలిగి ఉండమని దేవుడు నాకు బోధించినట్లు. కరుణ దయ ఇదే దీంట్లో అన్ని దర్శనాలు అవే. కరుణ ముసలి వారే వాళ్ళ దయ, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళ గురించి దయ, ఊళ్ళో అది ఇది అమ్ముతూ తిరిగేటువంటి పిల్లల్ని ఎత్తుకుని తిరిగే వారి మీద దయ. అలాగే మరి ఈ దీన్ని బట్టి ఏంటంటే, తల్లి మరి పడే బాధ ఏంటో చూడాలి ఎప్పుడైనా సరే ఆ బిడ్డల విషయంలో. మరి అటువంటి హృదయం కలిగి ఉండాలి మనం, ఆ హృదయం కలిగి ఉండాలి, తల్లి బాధను అర్థం చేసుకునే హృదయం కలిగి ఉండాలి. అంటే కరుణ దయ కలిగి ఉండాలి అని నేను గ్రహించడం జరిగింది. మరి ఇటువంటి దర్శనాలే అన్నీ చూపిస్తూ ఉంటే ఎందుకు ఇలా చూపిస్తాం? మరి నిజంగా 2014 ఎంతో నా అదృష్టం అయినటువంటి సంవత్సరమేమో. ఆ సెప్టెంబర్ నెలలో నుంచి మొదలు చక్కని దర్శనాలు ఇలా వచ్చేస్తాయి. నువ్వు ఇలా ఉండాలి నీ ప్రవర్తనలో మరి నేను మంచివాడినే అంటారు, రాజారావు గారు అంటే మంచివాడే అంటారు. కానీ దేవుడికి ఇంకా అది సరిపోలా, దేవుడికి మన మంచితనము మన ఇది సరిపోలే, ఇంకా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా బోధించే దేవుడు ఎక్కడ ఉంటాడు మనకి? ఎట్లా బోధించే దేవుడు ఎక్కడుంటాడు? కాబట్టి నువ్వు ఇలా ఉండాలని చెప్పి నన్ను ఇంకా పాలిష్ పెడుతున్నాడు అనమాట దేవుడు, ఇంకా ఇలా ఉండాలని చెప్పి. కాబట్టి నేను మరి ఆ యొక్క దర్శనం చూసిన తర్వాత, అమ్మో దేవుడు నాకు ఇవన్నీ బోధిస్తున్నాడు, ఇక నాకు ఒక ఆయనే టీచర్ లాగా ఈ దర్శనాలు చూపిస్తూ బోధిస్తున్నాడని నేను గ్రహించడం జరిగింది. ఆ దర్శనం కూడా అయిపోయింది. కాబట్టి ఇక రెండు దర్శనాల మీద కొంచెం వివరణ మీకు ఇవ్వదలుచుకున్నా. ఏంటి అంటే, దేవుడు ఏం చేస్తాడంటే, మనకి ఇట్లా చక్కని దర్శనాల ద్వారా మరి యోబు గ్రంథం 33:19-23 వరకు మనం చూస్తే, 19-23 మనం చూస్తే దేవుడట మనకు బోధిస్తాడట. మనం గాఢ నిద్ర పోతున్నప్పుడు కలల ద్వారా బోధిస్తాను, స్వరం ద్వారా బోధిస్తాను, మీరు విని దాని ప్రకారం మీరు మార్పు చెందితే మీకు ఎంత రావాలో అంత నా దగ్గర ఉంది, నేను ఆ సహాయం చేస్తా. అంతే తప్ప మిమ్మల్ని చేయబట్టుకుని మంచి పని చేయించడం, మీకు బోధిస్తా అని చెప్తారు. దాని గురించే
మరి ఆ జ్ఞానం ఆ వివేకం దేవుడు నాకు బోధించాడని గ్రహించడం జరిగింది. అది ఏంటి అంటే ప్రకటన గ్రంథం 22:11లో ఒక వాక్యం ఉంది. 22:11, 22:12 ఉన్న వాక్యాలు మీకు ప్రస్ఫుటంగా చదివి వినిపిస్తా. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతివంతుడు ఇంకనూ నీతివంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ జీతము మరి ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటాడు, అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయమే చేయనుము అంటాడు. అంటే అన్యాయం చేసేవాడికి మనం బోధించకుండా ఉండం, ముందు బోధిస్తాం ఇది అన్యాయం ఇది తప్పు అని అన్నీ బోధిస్తాం, అయినా వింటలా వినకుండా అన్యాయమే చేస్తున్నాడు. ఇక ఆయన గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. యోగ గ్రంథంలో చెప్పింది కూడా, దేవుడు ఒకసారి పలుకుతాడు, రెండుసార్లు పలుకుతాడు, ఆ తర్వాత ఇక పలకడు. అలాగే మరి దేవుడు ఇట్లా కలల్లోనూ అలా దర్శనాల ద్వారానూ స్వరం ద్వారా వినిపిస్తాడు. నువ్వు విని గ్రహిస్తే సరే, తర్వాత ఇక వాళ్ళని ముట్టుకోడు. అనేక మంది విషయంలో అదే నా విషయంలో అయితే ఆయన ఏ రోజైతే దర్శనం ఇచ్చాడు, ఏ రోజునైతే నాకు ఇచ్చాడు, ఆ రోజున నేను దాన్ని వెంటనే గ్రహించాను. ఒకవేళ నేను గ్రహించకుండా ఉంటే దేవుడికి ఆ తర్వాత ఒక్క దర్శనం కూడా నాకు చూపించి ఉండేవాడు కాదు. ఏ రోజు దర్శనం వచ్చిందో ఆ దర్శనాన్ని మైండ్లో పెట్టుకుని దీని ప్రకారం జీవించాలని నేను దేవుడి మాటకి విధేయుడినయ్యాను. ఆ రోజు నుంచి దర్శనాలు చూపిస్తూ వస్తున్నాడు. ఒకవేళ నేను వినలేదు, మొట్టమొదటిసారే బైబిల్ గ్రంథం ఇది సరైన మార్గం అని ఇచ్చాడు, నేను బైబిల్ చదవను అనుకో, ఇక మనం జోరికే రాడు, ఇక నీ కర్మ. కాబట్టి దేవుడు 24 గంటలు మనల్ని బతిమాలతో మన చుట్టే తిరుగుతాడని మనం అనుకోవద్దు. ఆయన చెప్తున్నాడు అట్లా అన్యాయం చేస్తూ ఉన్నాడు, చేయని, మనం చెప్పినా చేయకపోయినా చేయని. ఎందుకు అంటే వాణి వాణి క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉంది. మంచి వాళ్ళని చేసేవాడు చేస్తూ ఉండని, ఎవరు ఏది చేస్తే అది. ఇక మరి దేవుడు ఏం చేస్తాడు అంటే, నువ్వు మంచి పనులు చేసి ఎక్కువ జీతం పొందటానికి నీకు అవకాశాలు కలగజేస్తాడు. అవకాశాలు వినియోగించుకుంటే, వినియోగించుకుంటే లేకపోతే లేదు. నువ్వు వినియోగించుకోకపోతే నీకు జీతం లేదు అక్కడ. కాబట్టి ఆయన వచ్చి ఏమి మనకి చేసేది లేదు, నువ్వే సంపాదించుకోవాలి. ఎంత జీతం కావాలో అంత నువ్వే సంపాదించుకోవాలి. మనం ప్రభువుని అడగాల్సింది, అయ్యా నేను నాకు నేను ఇంకేం చేయాలో, నా అవకాశాలు ఇవ్వండి. అవన్నీ మనం అట్లా అడిగి మనం తెచ్చుకుంటాం. అడిగినా అడగకపోయినా అవకాశాలు కలగజేస్తాడు దేవుడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వదిలేస్తే వదిలేసుకో. కాబట్టి అటువంటి చక్కని వాక్యం దీంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది అంటున్నాడే. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకైనా మిగతా వాళ్ళకు కూడానా? నరులందరి మార్గమును కన్నులారా చూచుచున్నాను అని కీర్తన గ్రంథంలో చెప్పబడింది. ఆ నరులు యేసు ప్రభువుని నమ్మిన వారా మిగతా అందరు కూడా అని అంటే, నరులందరూ కూడా ఆయన బిడ్డలు, అందరి క్రియలకి అక్కడ జీతం ఉంది, అందరి క్రియలకి జీతం ఉంది. యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు, లేని వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ జీతం ఇటు పరలోకం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ క్రియల ప్రకారం ఉంది, నరకానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ క్రియల ప్రకారము వాళ్ళకి శిక్షలు ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, శిక్షలు తగ్గింపు ఎక్కువ ఆ వాళ్ళకి ఉంది. కాబట్టి ఈ లెక్కలు చూచే దేవుడు ఈయనే. పోనీ ఇంకో దేవుడేమైనా ఉన్నాడా నరకానికి వెళ్ళే వాళ్ళకి అందరూ లెక్కలు రాసి ఆయన ఇంకో ఆయన ఎవరైనా ఉన్నారా? ఇంకో దేవుడు ఎక్కడైనా ఉండుంటే ఆ నరకానికి వెళ్ళే వాళ్ళ సంగతులతో ఆయన చూసుకుంటాడు, పరలోకానికి వెళ్ళే ఆయన బిడ్డల సంగతి ఈయన చూసుకుంటాడు. అంటే ఇంకొక దేవుడు లేడు కదా, ఉన్న దేవుడు ఈయన ఒక్కడే కదా. ఈ నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పిన తర్వాత ఆయన అందరి క్రియలకి ప్రకారం ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. మరి నా జీవితంలో కూడా నేను ఆలోచించింది ఏంటంటే, మేము యేసు ప్రభుని ఎరగకముందే నాకు మంచి ఉద్యోగం, మంచి ప్రవర్తన, మంచి భోగభాగ్యాలు ఇచ్చాడు అంటే కారణం మన ప్రవర్తన ఫలితం మనకి ఇచ్చాడు. మన తల్లిదండ్రులు మన తాతలు చేసిన ప్రవర్తన ఫలం మనకి ఇచ్చాడు. ఆయన్ని మనం ఆరాధించకపోయినా కానీ నరకం నుంచి తప్పించుకోలేము. అందుకే బైబిల్ గ్రంథం చూపించి మరీ నరకం నుంచి తప్పించుకోవటానికి ఇది మార్గం అని చెప్పడం జరిగింది. కాబట్టి క్రియల ఫలాలు అందరికీ ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రియలు అనేవి బాగుండాలని చెప్పడమే దేవుడు చేస్తున్న పరిణామం. నీ క్రియలు ఇంకా బాగుండాలి, ఇంకెక్కువ జీతం అక్కడ పెడతా నువ్వు, నీ క్రియలు ఇంకా బాగుండాలి అంటున్నాడు. మనం ఉన్న క్రియలు ఆయనకి ఇంకా సరిపోలే, ఇంకా ఎక్కువ క్రియలు చేయాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే మరి నరులందరి మార్గాన్ని కనులారా చూస్తున్నాడు. అట్లాగే ఒక ఉదాహరణ మీకు చెప్పి
ఒక ఉదాహరణ చెప్పి దేవుడు రోజు బ్రతిమాలడక ఒకసారో రెండుసార్లు చెప్తాడు. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, ఇప్పుడు అసలు ఆయనే దర్శనాల్లో మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చిన దర్శనాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టే. ఇదివరకు ప్రవక్తను పంపించి పలానా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చెప్పు, ఈ తప్పు చేస్తున్నావు అని. ఇక్కడే చెప్పేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగుండాలని చెప్పు, ఆయన వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు అదేం లేదు, నువ్వు ఇంకా బాగుండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని దేవుడే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాల్లో చూపించేస్తున్నాడు. దేవుడు అలా బోధిస్తాడు. అది వినకపోతే వినకపోతే మటుకి ఎవరి కర్మ వాళ్ళకి, ఎవరి శిక్ష వారికి, ఎవరి జీతం వారికి. అది ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా. ఏంటి అంటే రెండో దినవృత్తాంతాల గ్రంథంలో, పదహారో అధ్యాయం 7-8 వచనాలు ఏం చెప్తున్నావు అంటే, 7-8 ఏం చెప్తున్నావు అంటే, అది కూడా కాకుండా 20 అయ్యే రెండో దినవృత్తాంతాల గ్రంథంలో 15 అధ్యాయంలో ఒక వచనం చదివి ఆ తర్వాత 16 వచనానికి వస్తా. 15 అధ్యాయంలో మరి ఆయన ఒక ప్రవక్తను పంపిస్తాడు. 15 అధ్యాయంలో 2 వచనంలో ఏం చెప్తాడంటే, దేవుని ఆత్మ ఓదేది కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించాడు. ఆసా అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటన. ఎప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు సుమారు 700-800 సంవత్సరాల పూర్వం అప్పుడు జరిగినటువంటి సంఘటన. దేవుడు ఆత్మ ఒక ఆయన మీదకి వచ్చి, అజర్యా అనే మీదకి వచ్చి ఆసా అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు అన్నాడు. అవి ఎలా చెప్పన్నాడు, మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఇది ఒక పాయింట్ ఉంది. మనం మాకు వద్దులే అంటే ఆయన కూడా నాకు వద్దులే అంటాడు. రోజు వచ్చి ప్రతిమాలతో కూర్చోడు, ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు. నాకు వద్దులే అంటే నువ్వు నాకు వద్దులే అంటాడు. కాబట్టి మీరు ఆయన మాట వింటే, ఆయన కావాలనుకుంటే ఆయన వస్తాడు. నువ్వు వెతకాలి, నా దగ్గరకు వచ్చేవాడిని నేను తోసివేయను అన్నాడు. కానీ ఇంకా రోజు నీ తొక్కు బ్రతిమాలతానని అల్ల, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది, నువ్వు వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు వెతికితేను, ఆయన కావాలని అనుకుంటేను ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నువ్వు విసర్జిస్తే ఆ దేవుడు కూడా విసరి. అప్పుడు వెంటనే ఆశా అనే రాజు చాలా మంచి రాజు, వాళ్ళ అబియా చాలా తప్పులు చేశాడు. రెహబాము కొడుకు అబియా, అబియా కొడుకు ఈయన ఆశ చాలా మంచి పనులు చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఇలా మాట చెప్పాడో వెంటనే దేవుడు మాటకు ఓబియా చేసాడు, విధేయుడైపోయాడు. ఎవరు, ఆశారాజు. వెంటనే ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎంతో భక్తిపూర్వకంగా ఉన్నాడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ముందు ఆయన దగ్గర విచారణ చేసి, ప్రభువా నన్ను వెళ్ళమంటారా అని విచారణ చేసి వెళ్ళాడు. అన్నింటిలో జయం పొందుతూ వచ్చాడు. ఆఖరికి తన తల్లి అయినటువంటి మయకా అనే ఆమె ఒక ఏదో దేవత స్తంభాన్ని నిలబెడితే దేవుడికి ఇవన్నీ అసహ్యం. దేవుడు కాని దాన్ని దేవుడుగా మరి వాళ్ళ తల్లి చేసినటువంటి ఆమె రాణి పదవి నుంచి తొలగించేశాడు. నువ్వు అసలు దేవుడిని వదిలిపెట్టి ఇలా చేసేవని ఆ యొక్క దేవతా స్తంభాన్ని పెట్టినందుకు ఆ స్తంభాన్ని కూలదోశాడు. ఆమె రాణి పదవి నుంచి కూడా తొలగించాడు. బాగా చేస్తున్నాడు, బాగుంది. ఇంత బాగున్న తర్వాత మరి ఒక సందర్భంలో దేవుడు ఎదుట విచారణ చేయకుండా ఒక పని చేశాడు. ఆయన పక్కనున్నటువంటి, ఈయన యూదారాజు కాబట్టి పక్కనున్నటువంటి ఇజ్రాయెల్ రాజు ఈయన మీదకు వస్తున్నాడని చెప్పి, బైషా ఈయన మీదకు వస్తున్నాడని చెప్పి ఇక సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక ఒప్పందం చేసుకుని, అయ్యా మరి ఆయన రాకుండా చెయ్యని చెప్పి. ఈ విషయం దేవుడికి, దేవుడు అన్నీ చూసే దేవుడు కదా, దేవుడు చూసేశాడు. ఇప్పుడు వరకు నేను ఫలానా ప్రవక్త ద్వారా నేను చెప్పించా, ఆ ప్రవక్త చెప్పినట్టు నువ్వు చేసావు, నువ్వు అన్ని చోట్ల జయం పొందావు. అజర్య అనే ప్రవక్త ద్వారా నేను చెప్పించా, నువ్వు చేసావు, బాగుంది. ఇప్పుడు నేను లేనా, నువ్వు నన్ను విచారించుకోకుండా నువ్వు ఈ పని ఎందుకు చేసావు అని చెప్పి ఆయన ఇవన్నీ చూచేసి ఒక ప్రవక్తను పంపించేశాడు. ఆ ప్రవక్త దీర్ఘదర్శియగు హనానీ. ఆ హనానీ చేత ఈయనకు ఒక మాట చెప్పించాడు. ఏమన్నాడంటే 22వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇది పాయింట్. దేవుడి యొక్క కన్ను లోకమంతా సంచారం చేస్తుందంట, యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి.
ఒకవేళ ఆయన నమ్మని వాళ్ళు యథార్థంగా ఉంటే కూడా వాళ్ళకి ఇదిగో నన్ను ఎలా రక్షించాడు అలా వాళ్ళకి ఏదో రకంగా సువార్త అందేట ఏర్పాట్లు కూడా ఆయన చేస్తాడు. ఆ యథార్థ హృదయం గలవారు ఎవరు అని వాళ్ళకి ఏం సహాయం చేయాలి? ఇప్పుడు యథార్థ హృదయం గల వారికి ఇంకా వాళ్ళని రిఫైన్ చేయటానికి ఇంకా వాళ్ళకి పాలిష్ అవ్వటానికి ఇట్లా నాకు చూపించిన దర్శనాలు చూపించి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలని చేస్తాడు. వాళ్ళని బలపరుస్తాడు. వాళ్ళని బలపరచడానికి ఈ యొక్క దేవుడి యొక్క కనుదృష్టి అట లోకమంతా సంచారం చేస్తూ ఉంది. అది నువ్వు ఎరగవా? దేవుడు ఆయన చెప్పడానికి లోకమంతా సంచారం చేస్తుంది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారండి దేవుడికి ఇదంతా జరిగిందని? ఈ యొక్క రాజు ఆసా అనే రాజు చేసినటువంటి తప్పుని ఆయన చూచేసి ఒక ప్రవక్తను లేవనెత్తి పంపించి ఇదిగో నా కన్ను దేశమంతా ఉంది, నేను ఈయన చేసిన తప్పు నేను చూడనా, నేను చూడను అనుకుని ఆయన చేశాడు కదా ఈ విషయం. అతను మతి తప్పి ప్రవర్తించాడు కాబట్టి ఇక నుంచి యుద్ధాలే నీకు అన్నాడు. ఇదేంటి మళ్ళీ ఇంకో మరి యాక్చువల్గా తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించాలిగా అంటే ఒక్కసారి పలుకుతాడు రెండుసార్లు పలుకుతాను ఉంది కదా. మొట్టమొదట అజరియా ప్రవక్త ద్వారా ఆ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎలా ఉండు ఎలా ఉండు ఎలా ఉండు, ఉన్నంతకాలం ఓకే, నువ్వు లేకుండా దారి తప్పిపోతున్నావు అనుకో, దేవుడు ఆ దారి తప్పిపోతున్నాడు మళ్ళీ వచ్చి బ్రతిమాలడు, నువ్వు దారి తప్పుతావా తప్పకుండా ఉంటావా పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశీలిస్తూ ఉన్నాడు, దారి తప్పాడు. ఎందుకంటే ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలి కానీ ఆయనే దారిలు మార్చి ఈ నిట్టెళ్తానంటే మళ్ళీ ఈ అసలు దారికి తీసుకురాడు. నువ్వేం చేస్తావో చూస్తూ ఉంటాడు. ఒకసారే చెప్తాడు రెండుసార్లు చెప్తాడు, తర్వాత నువ్వేం చేస్తావో చూస్తూ ఉంటాడు ఎంత మహాభక్తుడైనా సరే. కాబట్టి ఆశా ఎంత భక్తుడైనప్పటికీ ఈ విషయంలో ఏం చేస్తావుడో చూశాడు. ఈ విషయంలో ఇతను మతి తప్పి ప్రవర్తించాడు చెప్పేశాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకు యుద్ధాలే కలుగుతాయి ఇక నుంచి అన్నాడు. ఇక అక్కడి నుంచి అన్ని కష్టాలే. అతను మరి అతని పరిపాలన 39వ సంవత్సరంలో మరి అరికాలులో పుండు పుట్టి మంచమెక్కినప్పుడు కూడా దేవుడి వైపు చూడలే అతను. ఒక 2 సంవత్సరాలు లాగా బాధపడి అతని పరిపాలన 41వ సంవత్సరంలో అట్లాగే కన్ను మూశాడు. కాబట్టి మన ప్రవర్తనని ఆయనే వచ్చేసి చేయడు, నువ్వే చేయాలి. దావీదు మహారాజు, దావీదు అంత భక్తుడు అంత ఇష్టడే, కానీ మరి తప్పు చేసినప్పుడు బత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు నువ్వు ఈ చేయొద్దని ఏం చెప్పలా, నువ్వు ఏం చేస్తావో చూస్తాడు. నీకు అన్నీ తెలుసు, దేవుడు ఆత్మ నీకు అన్నీ బయలుపరిచింది, నువ్వేం చేస్తావో చూస్తాడు. బత్షెబా విషయంలో తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఏం అడ్డుకోలా, నువ్వేం తప్పు చేస్తావో చూస్తాడు. చూచాడు, ఓహో నువ్వు ఈ తప్పు చేసావు కదా, నీకు ఈ పనిష్మెంటు, నువ్వు ఈ తప్పు చేసావు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఆశారాజు కూడా నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఇది శిక్ష అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక దర్శనం చూపించినప్పుడు దాన్ని మనం ఫాలో కాకపోతే, దాన్ని ఆచరించకపోతే దేవుడు రోజు చెప్పడిక, నువ్వు నేను ఒకసారి చెప్పా దాని ప్రకారం ఉంటే నీ జీతం అంతా ఇక్కడ ఉంది. ఒకవేళ దాని ప్రకారం తప్పిపోయావనుకో ఇక నీకు చెప్పేది ఏమీ లేదు, నీకు దానికి తగిన నీ ప్రవర్తనకు తగినటువంటి ఫలము ఆ జీతమే నీకు వస్తుంది అనేది నేను గ్రహించడం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వాక్యాల ద్వారా నేను గ్రహించిందని ఈ ప్రవక్తలు అప్పుడు అజరియా ప్రవక్త ద్వారా చెప్పించాడు, తర్వాత అనానీ ప్రవక్త ద్వారా నీ పతనం ఆరంభమై అజరియా ప్రవక్త ద్వారా నువ్వు ఎలా ఉండు ఎలా ఉండు అని చెప్పించాడు. అలా ఏ రోజునైతే తప్పిపోయాడో అప్పుడు హనానీ ప్రవక్త ద్వారా నువ్వు తప్పు చేశావు మతి తప్పావు కాబట్టి నీకు శిక్ష అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఒకసారి నాకు దర్శనం చూపిస్తే అది ఒక ప్రవక్త నాకు చెప్పినట్టుగా నేను భావించాక దేవుడు ప్రత్యేకపరిచి నాకు చెప్తున్నాడు ఎందుకు? అనేక మందికి చెప్పండి, చెప్పిన తర్వాత దాన్ని మనం పాటించకపోతే దేవుడు ఊరుకోడే కాదు, దానికి ఇక దాన్ని అడ్డుకోడు కూడా. మనం చేసే తప్పు పని ఏదైనా చేస్తే దానికి తగిన శిక్ష విధిస్తాడు. కాబట్టి మనకు అవకాశాలు కలగజేస్తాడు. మనం ఇంకా మరి ఆ యొక్క సువర్ణం వలె ప్రకాశించడానికి తగినంత జీతం అక్కడ పూడ్చుకోవటానికి అవకాశాలు కలగజేస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే సరే, లేకపోతే ఎవరికి వచ్చే శిక్ష వారికి వస్తూ ఉంటుంది అనేది నేను ఈ యొక్క వచనాల ద్వారా తెలుసుకున్నాను. ప్రవర్తన విషయంలో నాకు ఇన్ని దర్శనాలు చూపించాడంటే ప్రవర్తన ఎక్కడన్నా నేను తప్పానంటే దేవుడికి ఒప్పుకోడు అని నాకు అర్థమైంది. ఒక దర్శనమా రెండు దర్శనమా? త్యాగము, ప్రవర్తన, ప్రేమ, ఇతరులను ప్రేమించటం, ఇటువంటివి ఏదో ఒకటి దర్శనమా రెండు దర్శనమా? ఇతరులను
ఇతరుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవటం ఇన్ని దర్శనాలు వస్తున్నాయి కాబట్టి మరి ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పటానికి వీల్లేదు అని చెప్పి నేను నిర్ణయించుకోవటం జరిగింది. ఇక ఈ ప్రవర్తన నాకు ఎందుకు నేర్పుతున్నాడు అనేది కూడా ఆలోచించా. ఈ ప్రవర్తన ఎందుకు నేర్పుతున్నాడు అని చెప్పి నేను మరి బాగా ఆలోచించా. ఇంకోటి ఏంటంటే బైబిల్ గ్రంథం మనం చదువుతాం, ఇంతా మళ్ళీ దేవుడు వచ్చి చెప్పాలా బైబిల్లో ఉన్నాయే కదా అంటే బైబిల్లో ఎక్కడున్నాయి ఇటువంటివి ఉన్నాయా? రెండు చంకల్లో పిల్లలు ఎత్తుకున్న బాధపడుతున్న పిల్ల వాళ్ళని నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకుని సహాయం చేయమని బైబిల్లో ఉంటుందా? దూడకి పాలు ఇవ్వకుండా ఆపుతుంటే అది దాని తల్లి బాధను అర్థం చేసుకుని దానికి పాలు వచ్చేట్టు చూడమని బైబిల్లో ఉంటుందా? అట్లాగే ఇంటికి వచ్చి వస్తువులు అమ్మేవాళ్ళు వాళ్ళ కష్టం ఏంటో చూడమని బైబిల్లో ఉంటుందా? ఇట్లాంటి అలాగే వృద్ధులకి వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళకి వెళ్ళి ఎట్లా శుభ్రం చేసి స్నానం చేయించు అని బైబిల్లో ఉంటుందా? కాబట్టి మంచి ప్రవర్తన అనేది రకరకాలుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది మంచి ప్రవర్తన గురించి దేవుడు బోధిస్తూ వచ్చాడు. మరి చాలామంది అన్యజనులు నా స్నేహితులు ఉంటారు, వాళ్ళు అంటారు దేవుడు ఒకసారి చెప్పింది కాదు అంతే కదా అంటారు. అది మీకు అంతే కానీ మాకు కాదు అని చెప్పాను. ఎందుకంటే మీకు ఒక గ్రంథం రాయబడింది, ఆ గ్రంథంలో ఏది ఉంటే అదే, ఏనాడైనా అదే, కానీ మాకు అది కాదు. మాకు ధర్మశాస్త్రం దేవుడు తదపని చెప్పాడు. దాని తర్వాత ఎన్నో మార్పులు చేరు, ఎన్నో ఇంకా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగంలో అసలు ఎన్నో చెప్పాడు దేవుడు. ఇక అవన్నీ చూస్తే మరి అవన్నీ అక్కడ లేవుగా అని మీరు అనవచ్చు, కానీ దేవుడు జీవము గల దేవుడు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రవక్తలతో ఎట్లా మాట్లాడాడు ఎప్పుడు కూడా మాట్లాడతాడు. ఇక పోతే మత్తయి సువార్తలో 5:38-44 ఈ కొండమీది ప్రసంగంలో దేవుడు ఏం చెప్పాడు? ఇవన్నీ బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉన్నాయా అంటే అవన్నీ ధర్మశాస్త్రంలో ఉండవు. రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు మనల్ని. ఇప్పుడు నాకు చూపించిన దర్శనాలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయా? ఉండవు. రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు. జీవం గల దేవుడు నిజం రోజు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అట్లాంటి ఇక మత్తయి సువార్త ఇంకా దాని గురించి అది చెప్పదలుచుకున్నాను ఇంకొక ఎపిసోడ్లో. ఈ మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగము అలాగే కొర్నేలే అని ఆయనకి దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో మరి దాన్ని ఒక ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఆయన ఎప్పటికప్పుడు జీవం గల దేవుడు, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఆ రోజు రాశారు కాబట్టి అదే ఎల్లకాలం అంటే లేదు, 2000 సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. బైబిల్లో రాసిన తర్వాత నిత్యం మాట్లాడుతున్నాడు. కొంతమందిని ప్రత్యేకపరచుకుంటాడు, కొంతమందికి ఇది చెప్తాడు, కొంతమంది ఇంకా ప్రత్యేకపరచుకుంటాడు బైబిల్ గ్రంథంలో. మరి ఇట్లాంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులే ఇవాళ నాకు చూపించినటువంటి దర్శనాలు. ఆ మార్పులే ఏంటి మార్పులు? ఇంకా మనం అభివృద్ధి చెందాలన్న మార్పులు. కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా మనం జీవితాన్ని దిద్దుకుని తగిన జీతం మనం పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశాలు కట్ట. మరి దేవుడు ఈ వాక్యాన్ని సాక్ష్యాన్ని దీవించుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, సృష్టికర్తమైన దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మరి నాకు చూపించిన దర్శనాల్లో ప్రత్యేకంగా ప్రభువ ప్రవర్తన గురించి మీరు చూపించారు తండ్రి. మరి చూపించడం ద్వారా తండ్రి నా ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చారు తండ్రి. వాక్యాన్ని భోజించే శక్తిని మీరే ప్రభువ దేవదూతలతో అక్షరాలు రంటించి మీరు చూపించారు తండ్రి. నన్ను వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు చూపించిన దర్శనాలు సామాన్యమైనవి కావు, అందరికీ తెలియవలసిన అందుచేతనే తండ్రి ఈ యొక్క ప్రసారం ద్వారా అనేక మందికి ఈ దేవుడు మాట్లాడతాడు, ఎప్పటికప్పుడు మన ప్రవర్తన స్థిరపరుస్తాడని అనేక మంది తెలియలేకుండా ఈ యొక్క టీవీ ప్రసారాన్ని ప్రభువా మరి నేను ఈ కార్యక్రమం చేయడానికి మీరు సహాయం చేస్తున్న వందనాలు స్తోత్రం. వీక్షిస్తున్న బిడ్డలు హృదయాలు తెరవండి, అలాగే ప్రభువా వారి ప్రవర్తనలో మార్పు దయచేయండి. అలాగే నన్ను నా పరిచర్యను ఆశ్రయించి బిడ్డలందరినీ కూడా మరొకసారి మీ చేతులు కప్పకిస్తూ వారిని ఆశీర్వదించమని మహిగంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.